కాలీఫ్లవర్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకుని ఒక నిమిషం ఉంచి వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని సరిపడా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. సరిపడా కారం, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకుని కొత్తిమీర జల్లుకుని నీరంతా ఆవిరై ఉడికే వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసుకుని నీరంతా ఆవిరైందో లేదో చూసుకోవాలి. నీరంతా ఆవిరై దగ్గరికి వచ్చిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ.